చిన్న చిన్న కట్ చేస్తున్నా. ఎక్కడ పోసినా నీళ్ళు అటు చెట్లకి వెళ్ళా. అయ్యి పైపుల్లోకేనా అయిపోయి ఇది ఏమైంది కడుక్కుంటే ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ముందు కొంచెం ఉప్పు పసుపు వేస్తే కొంచెం ముక్క మెత్తగా ఉడికిద్ది కదా. ఉడికినప్పుడు కర్రీ మామూలు కూర అప్పుడు చేసుకున్నప్పుడు చేసుకోవాలండి. ముందు ముక్క బాగా ఉడకాలంటే ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. గోంగూర ఇవా, గోంగూర కాదా, టమాటా 2 వేస్తున్నావా. ఏయి కోస్తున్న ఉల్లిపాయలు అవి. ఇలా ఉడకబెట్టుకోవాలండి బాగా. ఉప్పు పసుపు బాగా పట్టిద్దండి. ఉప్పు పట్టిద్ది మొక్కకు ముందు ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటే, ఇలా ఉడకబెట్టుకుంటే మొక్క బాగా ఉడికిద్ది. దాంట్లోకి 2 టమాటాలు, ఉల్లిపాయ, ఆనియన్స్, ఇది ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం గోంగూర కూడా వేస్తామండి ఇందులోనే. తోటలో తెచ్చినా ఇది రాలినియా కింద, లేకపోతే కొమ్మలు ఉరిగినాయా? ఎందుకు ఏంది రా వచ్చారు రాణిమ్మ గారు వచ్చారు ఏంది నిన్న తోటకాడికి?
అవన్నీ అట్ట పచ్చిమిరపకాయలు అట్ట కొట్లో కొనుక్కోవాలంటే అసలు కొనగలుగుతాం. అవన్నీ 5 రూపాయలకు పెట్టమంటేనే కుప్పడికాయలు పెట్టట్లే, 10 కాయలు 10 కాయల కంటే ఎక్కువ రాట్లే, 10-15 కాయలు. ఎంతమంది పోయారు? తేజకాయలా? మంట ఉంటాయా? మరి పండ్లు పచ్చడి ఊరి పచ్చడి ఊరితే పోద్ది మంట. పండ్లుది పండ్లు పచ్చిమిరపకాయలు, ఇది పండ్లు పండు మిరపకాయలను టమాటాలు పచ్చడి. గోంగూరకి అట్లా అయిపోయినాయి అన్నారు కదా, లేవుగా. ఆదివారం వస్తే గోంగూరకి అట్లా అసలు జనం గోంగూర ఇది అంటున్నారు. పచ్చడి రుబ్బుకోవాలి మనం, పచ్చడి రుబ్బుకోవంటే గోంగూర ఏమైంది? గోంగూర ఎండుమిరపకాయలు ఆదివారికి పచ్చడి రుబ్బుకొని జాడీలో పెట్టుకునేది. డబ్బు రా తొందరగా, అది పెట్టి కళాయి లాంటిది పెట్టరా, అది ఎందుకు? ఇదే పెడతా. పడే కాకలకి ఫోన్లు కరేపాకు ఎక్కడ తెచ్చినా అది ఎవరు చెట్టుదే నయ మొక్కండి అడిగిన అయ్యి పాపం దాకా.
ఏంటి చాలా అయింది గోంగూర దంచి ఒక్కర కూడా చేంజ్ అవ్వలేదు. ఎందుకైతే చాలా ఉప్పు పోసి పసుపు వేసి ఉప్పు గోంగూర పళ్ళు ఉప్పు మరంతు పోసి పేస్ట్ మళ్ళీ పెట్టాలి మిక్సీ. ఇది ఇంకే తెలవాలి మంచిది తెండా ఇలా గోంగూర అవన్నీ వేసి మగ్గించుకోవాలండి. కర్రీ కారం వేయలేదు, వేద్దాం. పాప మీద ఇప్పుడు చేయగలిగింది ఏముంది, ఇక దేవుడు అది ఒక్కటే ఫ్రీగా అయింది. అదే డబ్బులు పెట్టుకోవటం అంత కోపం ఎందుకు వస్తుంది? అది ఫ్రీగా వచ్చేది కాబట్టి అంత కోపం. ఏంది మసాలా పౌడర్ పోవచ్చులే తర్వాత అయిపోయింది. రెండు దులుపు మసాలా పౌడర్ వేస్తేనే దాని ఘాటు అనేది తెలిసింది. ధనియాలు బట్టాల పౌడర్, ధనియాలు లవంగాలు చెక్క అన్ని పట్టేనే ఇంకా
పులుసు పులుసు అంతా మగ్గనే మగ్గనే మగ్గించలే ఎసరే ఇలా ఆ ఎసరే నువ్వు అన్ని పోసి నువ్వు మరి కూర అయిపోయిందండి ఇంకా అంతా అయిపోయింది ఫైనల్కి వచ్చి దించేసాము దించేసాను అయిపోయింది కూర